రైతులపై పెప్సీ కంపెనీ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, పెప్సీ కంపెనీ దేశం నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రకాశం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెప్సీ కంపెనీకి చెందిన లేస్ ప్యాకెట్లు తగలబెట్టారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా కార్యదర్శి పి వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు పి హనుమంతరావు, జిల్లా కౌలు రైతు సంఘ కార్యదర్శి వి బాలకోటయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను డౌన్ డౌన్ బీజేపీ గవర్నమెంట్ డౌన్ డౌన్ బీజేపీ గవర్నమెంట్ గో బ్యాక్ గో బ్యాక్ పెప్సీ కంపెనీ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ పెప్సీ కంపెనీ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ పెప్సీ కంపెనీ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ పెప్సీ కంపెనీ గో బ్యాక్ గో బ్యాక్ పెప్సీ కంపెనీ గో బ్యాక్ గో బ్యాక్ స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశం నుంచి మీరు వెళ్ళిపోండి, బ్రిటిష్ వాడి వస్తువులు మేము వాడాం, మీకు సహాయ నిరాకరణ చేస్తామని పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉద్యమాలు జరిగి బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి పంపించడం జరిగింది. కానీ ఈరోజు విదేశీ కంపెనీ అయినటువంటి పెప్సీ భారతదేశంలో రైతుల మీద కేసు పెట్టింది. ఆ కేసు ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడే నిరసనగా తగలబెట్టాము లేస్ ప్యాకెట్. ఈ లేస్ ప్యాకెట్ పెప్సీ కంపెనీ వాడిది. ఈ ప్యాకెట్లో వాడే ఏదైతే ఉన్నాయో ఆ చిప్స్, ఆలుగడ్డ చిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆలుగడ్డ చిప్స్ తయారు చేయడానికి ఉపయోగించే ఆలుగడ్డ పండించేది మన దేశంలో వాళ్ళే, అదే గుజరాత్ రైతులు పండించారు. కానీ ఆయన పర్మిషన్ లేకుండా పండించారంట, అది చేసిన తప్పు. ఈయన ఆలుగడ్డలేమో మనయే, ఆలుగడ్డలు పండించిన రైతులు కూడా మన వాళ్ళే, కానీ ఆలుగడ్డల మీద పెత్తనం మాత్రం మంది కాదట. ఈ దేశంలో ఎవరు ఆలుగడ్డ వేయాలో, ఎవరికి అమ్మాలో, ఇవన్నీ కూడా పెప్సీ కంపెనీ వాడు నిర్ణయిస్తాడట. నా మాట ధిక్కరించారు కాబట్టి మీ మీద 30 లక్షల రూపాయలు మీరు కట్టండి పెనాల్టీ అని చెప్పి వాడు మన మీద పెత్తనం చేస్తా ఉన్నాడు. అందుకని మేము ఇక్కడ రైతు సంఘాల తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా రైతులు ఐక్యం కావాలని, పెప్సీ కంపెనీ వాటి బయటకు వెళ్ళేటట్టుగా మనం ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరులారా, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.